చూపించు సావిత్రి, చూపించమంటున్నానా? చూపించు. ఏంట్రా ఇక్కడ ఏం జరుగుతుంది? నీకెందుకురా అక్క, ఎక్కడ మాట్లాడుతుంది? ఇంకా లాభం లేదు ఊర్మిళ, దాని మాటలు చేష్టలు చూస్తుంటే నాకు అనుమానంగానే ఉంది. మామిడికాయలు తినింది పోనీలే అనుకున్నాం, బొప్పాయి పండు వద్దండి తినదేమో అని సర్దిపుచ్చుకున్నాం. పిల్లల పేర్ల పుస్తకాలు, పిల్లల ఫోటోలు, పిల్లలతో ఆటలు, కుంకుమ పువ్వు కలుపుకొని పాలు తాగటాలు, ఇంకా మనం చూస్తూ ఉంటే మనిద్దరినీ కలిపి మంత్రశాలను చేసి పురుడు పోయించుకుంటుందే. అది జరగదు 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 అంటూనే విషయం ఇంతవరకు వచ్చింది. ఇప్పుడేమైందని దాని పిచ్చి చేష్టలకి మనం కంగారు పడితే ఎలా? పిచ్చి చేష్టలు వెరి చేష్టలని మనం మౌనంగా ఉన్నామనుకో, రేపు తేడా వస్తే మనం పిచ్చి ఆసుపత్రిలో చేరాల్సి వస్తుంది. చూడు ఊర్మిళ, సత్య నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది నీ మీద ప్రేమతో కాదు. కోప్పడకు, కాసేపు నిజాలు మాట్లాడుకుందాం. కేవలం తన వల్ల నువ్వు గర్భవతివయ్యావన్న జాలీ కావచ్చు, తప్పు చేశానన్న బాధతో కావచ్చు, సరిదిద్దుకోవాలన్న మంచితనంతో కావచ్చు, అందుకే నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. ఇప్పుడు ఆ సావిత్రికి కడుపు అన్న మన అనుమానం నిజమైందనుకో, నిన్ను నన్ను బయటపడేసి దాన్ని పూల్లో పెట్టి చూసుకుంటాడు. ఎంతైనా ఇష్టపడి కట్టుకున్న భార్య కదా. నీ అనుమానాలతో నువ్వు భయపడి నన్ను భయపెడుతున్నావు. నేను చెప్పింది నిజమైతే పరిస్థితులు ఇంకా భయంకరంగా ఉంటాయి. సరే ఇప్పుడేం చేయమంటావో చెప్పు. చాలా సింపుల్, గొర్రె షాపు ముందుకొచ్చిన వాళ్ళందరినీ పొడవాలని చూస్తుంది, అదే దాని తల నరికేవాడి ముందు అమాయకంగా తలదించుకుంటుంది. ఇప్పుడు సావిత్రి అలాంటిదే, దాని అమాయకత్వాన్ని వాడుకో. మంచిగా హాస్పిటల్కి తీసుకెళ్లి టెస్టులు చేయించు. మన అనుమానమే నిజమని తెలిసిందా, కామ్గా అభాషణ చేయించి తీసుకొచ్చేసేయి. ఏమంటావు? దాని గురించి మరీ ఎక్కువ ఆలోచిస్తున్నామా? పోతే గదా ఏం చేస్తుందిలే అంటే లంకను తగలేసిపోయాడు. ఆడది నన్ను చూసి నవ్వుద్దా అని చీరలాగితే ఆ వంశమే లేకుండా చేసింది. తక్కువ చేసి చూసినప్పుడే నష్టం ఎక్కువగా జరిగేది. సావిత్రి వెళ్దాం పద. ఎక్కడికి? బయటికి. ఎందుకు? ఆ రోజు నువ్వు నా ఇంటికొచ్చి నాతో రమ్మన్నప్పుడు ఈ ప్రశ్న నిన్ను అడిగానా? పనుంది, వస్తావా రావా? అయ్యో, చెల్లెలు అడగటం, ఈ అక్క రాకపోవటమా? సడన్ గా అడిగేసరికి ఎక్కడికో అర్థం కాక అడిగాను, అంతే. పద పద. ఏందత్తా,
నీ కూతురు మా సావిత్రిని తీసుకుని బయలుదేరింది ఎక్కడికే? అదే, అది నాకు మాత్రం ఏం తెలుసు అల్లుడు. నీకు తెలియపడమైంది అత్త, ధృతరాష్ట్రుడికి అంతా తెలిసినా కళ్ళు లేని వాడిని నాకేం తెలుసు అన్నట్టు. తెలిస్తే నీకు చెప్పను ఏంటల్లుడు? చెప్పట్లేదు కదా. నాకు తెలిస్తే కదా. మరి వచ్చేసరికి చెయ్యి గాల్లో ఆడుతుంది. అమ్మ సచ్చినోడా, అదే గాలిలో దోమ వెళుతుంటేను టాటా చెప్పా తరిమేను అల్లుడు. నిజంగా నీకు తెలియదు అంటావు? తెలియదు బుల్లెట్టు. ఆడువారి మాటలకు అర్థాలే వేరులే, ఆడువారి మాటలకు అర్థాలే వేరులే, అర్థాలే వేరులే. కరెక్ట్ టైం కి సిచ్యువేషన్ సాంగ్ పాడుతున్నారు. ఈ పాట ఇప్పుడే వచ్చి చావాలా? అంతేనా? ఇంకేం కావాలి? కుదిరితే ఒక్క నిజం, వీలైతే వాళ్ళు బయటకు వెళ్ళడానికి కారణం. అల్లుడు అత్త, ఏంటి బుల్లెట్టు? ఆ రోజు ఊర్మిళకి భయపడి నువ్వు ఊరెళ్ళిపోతాను అంటే పవన్ కళ్యాణ్లాగా బతిమాలు తీసుకొచ్చానే, అది మర్చిపోయావా? నువ్వొక్క మాట చెప్పు, ఊర్మిళ నిన్ను మాట అనకుండా నోటికి ప్లాస్టర్ వేస్తా. కుదిరితే రా, లేదంటే పో. నీకోసం అల్లుడున్నాడని గుర్తించు. హాస్పిటల్లో నీ ఒంట్లో పార్ట్స్ కి బాడీ గార్డ్ లో వెంకటేష్ లాగా కాపలాగా కాపాడుకున్నానే, మర్చిపోయావా? మా అత్త కళ్ళు తెరిచి మొదట నన్ను చూడాలి. నేనుంటాను సావిత్రి, నేను నేనుంటాను. నువ్వు ఆకలికి అల్లాడుతుంటే బాబాయ్ హోటల్లో బ్రహ్మానందంలాగా కోరింది అడిగి మరీ తినిపించానే, మర్చిపోయావా? అత్తకు ఎముడు అమ్మాయికి ముగుడులో మెగాస్టార్ లాగా నిన్ను ఎంటర్టైన్ చేశానే, మర్చిపోయావా? శంకర్ దాదా ఎంబీబీఎస్, శంకర్ దాదా ఎంబీబీఎస్, శంకర్ దాదా ఎంబీబీఎస్. ఎలా మర్చిపోతాను అల్లుడు, ఎలా మర్చిపోతాను? మరి అల్లుడు అడిగితే నిజం చెప్పవా? చెప్తాను అల్లుడు, చెప్తాను. చెప్పు. ఎక్కడికి ఊర్మిళ? వెళ్తున్నాగా, టెన్షన్ ఎందుకు? టెన్షన్ ఏముంది, ఎక్కడికా అని. హాస్పిటల్కా? హాస్పిటల్కి ఎందుకు ఊర్మిళ? అరే
అంత కంగారెందుకు? నేను చెకప్ చేయించుకోవాలి, తోడుగా ఉంటావు కదా అని తీసుకొచ్చాను. అది అది నేను హాస్పిటల్కి. ఇందాక నుంచి గమనిస్తున్నాను, ఏంటి నీ ప్రాబ్లం? హాస్పిటల్ అంటే అంత కంగారు పడాల్సిన అవసరం ఏముంది? అంటే నాకు మొదటి నుంచి హాస్పిటల్ అంటే చాలా భయం ఊర్మిళ. మరి మా పిన్నికి దగ్గరుండి హాస్పిటల్లో సేవలు చేస్తానన్నా? అంటే ఆ రోజు పిన్ని తోడుగా ఉంది కదా అన్న ధైర్యం. ఈ రోజు నేను తోడుగా ఉన్నాను కదా, పద. Excuse me. Yes. Doctor Vijay garini kalavali. Patient ni chustunnaru, 5 minutes wait cheyandi. Okay, thank you. Patient vacharani doctor ki intimate chey. Okay. సావిత్రి గారు ఎవరండి? మిమ్మల్ని డాక్టర్ గారు పిలుస్తున్నారు. అదేంటి నన్ను పిలుస్తున్నారు? ఎవరిని పిలిస్తే ఏముంది, వెళ్దాం పదా. ఆహా, నేను రాను, నువ్వు వెళ్ళు. అరే, తోడుగా రావడానికి ఇబ్బంది ఏంటి? వద్దు ఊర్మిళ, ప్లీజ్, నేను ఇక్కడే ఉంటాను. ఒక్క తరవి ఇక్కడ ఉండి ఏం చేస్తావు, పదా. రమ్మంటున్నారా, రా. ఏంటి డాక్టర్, ఏదో కొత్త పేషెంట్ ని చూసినట్టు చూస్తున్నారు? అదేం లేదు, రండి కూర్చోండి. మీరు ఇచ్చిన మెడిసిన్స్ చాలా బాగా పనిచేస్తున్నాయి, అందుకే రెగ్యులర్ గా వాడుతున్నాను. నాకు పుట్టబోయే బాబు గురించి మీరు చాలా కేర్ తీసుకుంటున్నారు. రియలీ I'm very happy. Okay, okay. Checkup change kodan kochara? No, no. I'm fine, doctor. Ee madhya maa Savitri aarogyam anta baagoledu. Ok sari check chestara? Naaku baaleda. Adenti? Ledu doctor garu. Nen baane unnanu. Ok sari check chesthe telustundi ga. Please Urmila. Enduku nannu ibbandi pedtha? Ibbandi emundi? నీ ఆరోగ్యం గురించి నేను ఆలోచించాలిగా. ఇప్పుడు నా ఆరోగ్యానికి ఏమైంది? మొన్న వామిటింగ్స్ అయ్యాయి, ఆ రోజు నుంచి నువ్వు చాలా డల్ గా ఉన్నావు. ఒకసారి చెక్ చేయించుకో. ఊర్మిళ ప్లీజ్. డాక్టర్ తను అలాగే అంటుంది, మీరు వెళ్ళి చెక్ చేయండి. రండి మేడం. డాక్టర్ గారు, అది సావిత్రి పిలుస్తున్నారుగా, వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఏంటమ్మా, తన గురించి అంతా చెప్పాను, తను ఇంకా గర్భవతిని అన్నట్టు మాట్లాడుతోంది. నువ్వు కూడా నిజం తెలియనట్టు కామ్గా ఉన్నావేంటి? ఒక జబ్బు వల్ల నష్టం ఇంత అని మీరు పేషెంట్కి ఎలా చెప్తారు? మరొక పేషెంట్ని చూపించి. నేను అదే చేస్తున్నాను, కాకపోతే ఎదుటి వాళ్ళని మోసం చేస్తే ఆ బాధ ఎలా ఉంటుందో దానికి అనుభవం వచ్చేలా చేస్తున్నాను. ఓహో, అదా విషయం. ఇప్పుడు మీరు నాకు ప్రెగ్నెన్సీ వచ్చిందని చెప్పాలి. అదేంటి, ఆ రోజు ఆమె అబద్ధాలు చెప్పమంది, ఈరోజు నువ్వు కూడా అదే చెప్పమంటున్నావేంటి?
అది అబద్ధం చెప్పమంది. ఒక జీవితం నాశనం చేయడానికి, ఒక జంటని విడదీయడానికి. నేను అబద్ధం చెప్పమంటుంది అలాంటి దానికి బుద్ధి చెప్పడానికి. రండి. ఎలా ఉంది డాక్టర్? మీరు చెప్పారు కదండి అన్ని టెస్టులు చేశాను, రిపోర్ట్స్ వచ్చేదాకా వెయిట్ చేయండి. డాక్టర్ రిపోర్ట్స్ వచ్చాయి. కంగ్రాట్స్, మీ సావిత్రి గర్భవతి. ప్లీజ్ ఊర్మిళ హాస్పిటల్లో మాట్లాడుకుంటే బాగుండదు, ఇంటికెళ్ళి మాట్లాడుకుందాం. థ్యాంక్స్ డాక్టర్. ఓకే. ఆగు సావిత్రి, ఏం చేస్తానన్నా? ఏం చేశావు? అన్యాయం చెయ్యదు అంటూ నీ ఇంటికి తీసుకొచ్చావు. సత్యకి నాకు పెళ్లి చేస్తానన్నావు, మా పెళ్లి చేసి నీ దారి నువ్వు చూసుకుంటాను అన్నావు. మరి ఇప్పుడు ఇదేంటి? సిగ్గుపడ్డం కాదు, సమాధానం చెప్పు. ఆ గది నా గదన్నావు, సత్య నావాడన్నావు. పెద్ద త్యాగశీలిలా పూసులు కొట్టి చివరికి నాకింత ద్రోహం చేస్తావా? ఏమీ లేదు ఏమీ లేదు అంటూనే సత్యకి దూరం కాలినంత దగ్గరగా వెళ్ళిపోయావు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? నా కడుపులో పెరుగుతున్న నా బిడ్డ పరిస్థితి ఏంటి? అలా చూడకు. ఏమి తెలియని నంగడాచిలా అలా మొహం పెట్టే నా కొంప ముంచావు. అన్ని నా కోసం నా కోసం అంటూ చివరికి సత్యని నాకు కాకుండా చేయాలని చూస్తున్నావు. నీ మౌనం నాకు సమాధానం కాదు. చెప్పు, ఎందుకు నాకింత ద్రోహం చేశావు? నీ పాటికి నువ్వు సత్యంతో కాపురం చేసుకుంటూ ఉంటే నేను నా బిడ్డ అనాథాల్లా రోడ్డు మీద పడాలా? బొమ్మల నిలబడటం కాదు, మాట్లాడు. అసలు అది ఎలా జరిగిందో తెలియడం లేదు ఊర్మిళ. ఇంకేం మాట్లాడమంటావు? ఏంటి, నీకు తెలియకుండా జరిగిందా? అవును, అసలు అదంతా కలలా ఉంది ఊర్మిళ. నాటకాలాడకు, నీకు తెలియకుండా ఎలా జరుగుతుంది? ఏంటి ఊర్మిళ అలా అంటావు? నీకు తెలియకుండా నీకు జరగలేదా? నీకెలా జరిగిందో నాకు అలాగే జరుగుంటుంది. అబ్బా, ఈ నిజాన్ని నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. సావిత్రి, సావిత్రి, ఏంటి సావిత్రి ఇలా చేశావు? దానికి చాలా బాకీ ఉన్నాను బాబా. ఆ బాకీ చేష్టల్లోనే కాదు, మాటల్లో కూడా.
అందుకే దాని మాటలు దానికే తిరిగి ఇచ్చేశాను. ఇచ్చావు బాగుంది, అందువల్ల నష్టం నీకే కదా. నాకు నష్టం ఏముంది బావా? ఎందుకు ఉండదు? నువ్వు దాంతో అన్నావు, అది పోయి తమ్ముడితో చెప్తుంది, అప్పుడెలా? నిజంగా అదంతా ధైర్యం చేస్తే మనకు కావాల్సింది అదే బావా. నువ్వు ఏ ధైర్యంతో ఆ మాట చెప్తున్నావో నాకు అర్థం కావట్లేదు సావిత్రి. అబద్ధాన్ని నిజమని నమ్మించి అది ఇంత నాటకం ఆడింది, దానికే అంత ధైర్యం ఉంటే నాకెంత ధైర్యం ఉండాలి బావా? దాని నాటకం అని తెలిస్తే తమ్ముడు తన్ని తరిమేస్తాడు, కానీ నువ్వెలా నాటకం ఆడమని తెలిస్తే? ఏం కాదు బావా, మంచివాడి బలహీనత ఏమవుతుందో అన్న భయం, చెడ్డవాడి బలం ఏమవుతుందిలే అన్న తెగింపు. అప్పుడప్పుడు మంచితనం కూడా తెగించాలి బావా, లేదంటే చెడు గెలుస్తూనే ఉంటుంది. ఏమో సావిత్రి, నాకైతే భయంగా ఉంది. భయం బాధనే మిగులుస్తుంది బావా, అది నా అనుభవం. ఆ భయమే ఆయనకు నన్ను ఇన్ని రోజులు దూరం చేసింది, ఈరోజు కూడా దగ్గర చేయలేకపోతుంది. నన్ను నన్నుగా బతకనిచ్చుంటే నేను అలాగే ఉండేదాన్ని. నా మంచితనాన్ని అది చేతకనితనం అనుకుంది, నా భర్తని నా నుంచి లాక్కోవాలని చూసింది. ఎలా క్షమిస్తాను బావా?